రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందన్నారు మంత్రి కేటీఆర్. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖల పరిధిలో మెరుగైన ఫలితాలు సాధించినట్లు తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు నగర కార్పొరేషన్లను ఆదర్శంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. వడ్ల కొనుగోలు వివాదంపై మరోసారి స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో ఏ రైతైనా బాయిల్డ్ రైస్ ప్రొడ్యూస్ చేస్తారా అని ప్రశ్నించారు. రైతులు ధాన్యం మాత్రమే పండిస్తారన్నారు. బాయిల్డ్ రైస్ వినియోగం చాలా తగ్గిందన్నారు కిషన్ రెడ్డి. ఇది రైతులకు సంబంధించి కాదని మిల్లర్లకు సంబంధించిన అంశమన్నారు కిషన్ రెడ్డి. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి 18 కోట్ల నిధులను కేటాయించామని మంత్రి హరీష్ రావు అన్నారు. నీలోఫర్ ఆసుపత్రిలో 10 లక్షలతో ఓపెన్ అభివృద్ధి చేశామన్నారు. అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి. దివాలా దిశగా ఏపీ వెళుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త అప్పు దొరక్క ఐపీ పెట్టే దుస్థితికి రాష్ట్రం వచ్చిందని ఆరోపించారు. ఢిల్లీలో మంత్రులు బుగ్గన, బొత్స, సుచరితతో పాటు ఇతర మంత్రులు ఎందుకు చక్కర్లు కొడుతున్నారన్నారు టీడీపీ ఎంపీ కనకమేడల. రహస్య పర్యటనలు, మంత్రాంగాలు దేనికోసం చేస్తున్నారో చెప్పాలని ఆయన ఏపీ దివాలా తీసిందని ఢిల్లీలో మాట్లాడుకునే స్థాయికి తెచ్చారని విమర్శించారు. గతంలో రైతులను ఇబ్బందులు పెట్టిన ప్రభుత్వాలు అధికారానికి దూరమయ్యాయన్నారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. 3 నల్ల చట్టాలతో కేంద్రం రైతుల మెడపై కత్తి వేలాడుతోందని, వారి ఉసురు తగులుతుందని ఆయన విమర్శించారు. వైద్య పరికరాల ఉత్పత్తిదారుల జాతీయ కమిషన్ ఏపీ ప్రభుత్వానికి రెడ్ నోటీసు జారీ చేయడం సిగ్గుచేటన్నారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ. ఒక్క అవకాశం ఇచ్చినందుకు జగన్ ఆరోగ్యాంధ్రప్రదేశ్ ను అనారోగ్యాంధ్రప్రదేశ్ గా మార్చారని విమర్శించారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని ఉంచిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని అమరావతి జేఏసీ నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా కళ్లకు నల్ల రిబ్బన్లతో గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులతో ప్రభుత్వం పేషరతుగా చర్చలు జరపాలని ఏపీ అమరావతి నేతలు డిమాండ్ చేశారు. అమరావతి వివాదం పరిష్కారంపై విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కర్నూలు జిల్లా చాకలమరి మండలం సెట్టివీడు గ్రామంలో చర్చి పాస్టర్ ప్రసన్న కుమార్ పైశాచికం వెలుగులోకి వచ్చింది. ప్రార్థనల పేరిట బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు పాస్టర్పై ఆరోపణలొచ్చాయి. టీపీపీకి టీడీపీ నేత వర్ల రామయ్య బహిరంగ లేఖ రాశారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి పోలీసులు చట్టరీత్యా రాజ్యాంగబద్ధంగా పనిచేయాలన్న ఆయన, కానీ ఏపీలో అది జరగట్లేదని పేర్కొన్నారు. వ్యవసాయ వ్యతిరేక చట్టాలపై టీఆర్ఎస్ బీజేపీలు డ్రామాలాడటం మానాలని కాంగ్రెస్ నేత మ్యాడం బాలకృష్ణ మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ శివార్లలో జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావం తెలపాలన్నారు. తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ ను నమ్మే పరిస్థితిలో లేరని బీజేపీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. వరి కొనుగోలు విషయంలో కావాలనే కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమితో సీఎం కేసీఆర్ ఫ్రస్ట్రేషన్ కు గురై దానిని రైతులపై చూపిస్తున్నారంటూ బీజేపీ నేత సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ వడ్లు కొనమని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదన్నారు. ప్రధాని మోదీ బండి సంజయ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబేద్కర్ డిమాండ్ చేశారు. రసమయి వ్యాఖ్యలకు నిరసనగా నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో ప్రధాని మోదీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రసమయి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీనిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ పంజాగుంట చిన్నారి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కన్న తల్లే కూతుర్ని చంపినట్లు పోలీసులు ధృవీకరించారు. తల్లి హీనా బేగం మహమ్మద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని కూతురిని కడతీర్చినట్లు వెల్లడించారు. హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం జరిగింది. ప్రేమకు అడ్డొస్తున్నాడనే నెపంతో కన్న తండ్రిని ప్రియుడితో కలిసి సుపారి ఇచ్చి హత్య చేయించిందో బాలిక. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ హుడా కాలనీ వద్ద ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వచ్చే ఒక కారును ఢీకొట్టింది డీసీఎం వాహనం. దీంతో కారులో ఉన్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ శివారులోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో వినేష్ అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. ఖమ్మం రైల్వే స్టేషన్లో గంజాయి పట్టుకున్నారు రైల్వే పోలీసులు. హౌరా నుంచి ముంబై వెళుతున్న కోనార్క్ ఎక్స్ప్రెస్లో తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా D1 కోచ్లు అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతని వద్ద నుంచి 16 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏలూరులోని జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న భారీ వృక్షాలను అధికారులు తొలగించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం నిబంధనలు పాటించకుండా చెట్లను తొలగించి స్మగ్లర్లకు దారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు శ్రీకాకుళం రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. వరి పంట కోత దశలో వర్షాలు పడడంతో పంట నీట మునిగింది. ప్రతి ఏటా సిక్కోలు రైతులకు ప్రకృతి వైపరీత్యాల రూపంలో నష్టం వాటిల్లుతోంది. భారీ వర్షాలతో శ్రీకాకుళం జిల్లా మందస మండలం పుచ్చపాడు గ్రామం నీట మురిగింది. ఇదే సమయంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు మార్గం లేకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తుఫాను కాలనీకి యువతి ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలి మృతికి గోగన్నమఠం గ్రామానికి చెందిన మనోజ్ కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకోవడంలో జాప్యం చేసినందుకే ఆత్మహత్య చేసుకుందంటున్నారు. ప్రజాకవి కాళోజి నారాయణ వర్ధంతి సందర్భంగా వరంగల్ నగరంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ప్రజా సంఘాల నేతలు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాళోజీ ఎంతో పోరాడారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. విశాఖలో పోలీసులు తనపై అక్రమ కేసు బనాయించి వేధిస్తున్నారంటూ సంతోష్ కుమార్ అనే గో సంరక్షకుడు ఆరోపిస్తున్నాడు. 60 గోవులను అక్రమ రవాణా చేస్తున్నారన్న సమాచారంతో స్పాట్కు వెళితే పోలీసులు తనపై కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. సిపిఎం పార్టీ గ్రేటర్ విశాఖ 11వ నగర మహాసభలో పెద్ద గంట్యాడలోని ఉక్కు క్లబ్లో ప్రారంభమయ్యాయి. ఈ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు ముఖ్య అతిథిగా పాల్గొని కేంద్ర విధానాలపై మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వృద్ధాప్యంలో ఆదరించేవారు లేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరికీ భారం కాకూడదనే వృద్ధులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు భావిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బోర్గంపాడులో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఏపీలోని సీలేరు నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు నిందితుల దగ్గర నుంచి 82 కేజీల గంజాయిని స్వాధీనం చేశారు. కుషాయిగూడ పిఎస్ పరిధిలో వేర్వేరు ప్రాంతాల్లో 2 మృతదేహాలు కలకలం రేపాయి. రామాలయం సమీపంలో స్వాతి అనే యువతి ఆత్మహత్య చేసుకోగా చర్లపల్లి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్నగర్ జిల్లాలో త్వరలో వివాహం కావాల్సిన ఓ యువతిపై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగుతుంది. జిల్లా కేంద్రాల్లో అడ్డాకూలీగా ఉన్న యువతిని పనిచూపిస్తామని నమ్మించిన ఇద్దరు పెయింటర్లు బైక్పై ఫతేపూర్ మైసమ్మ అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా కేంద్రంలో జీజీహెచ్లో పనిచేసే ఓ యువకుడు యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. టెక్నీషియన్ ఈసీజీ తీసే టైంలో బట్టలు తీసేయాలనడంతో మొదట నిరాకరించిన యువతి తర్వాత వస్త్రాలు తొలగించింది. దీనిపై అవుట్పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. సంవత్సరానికి 3 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ ఉచిత న్యాయ సహాయం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు వరంగల్ డిఎల్ఎస్ అడిషనల్ జడ్జి శైలజ. పేద ప్రజలు గ్రామీణులకు ఉచిత న్యాయ సహాయం ద్వారా మేలు జరుగుతుందన్నారు. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ప్రజలకు పోక్సో, ఎన్డీపీఎస్, స్త్రీల చట్టాలపై అవగాహన కల్పించారు అదనపు జూనియర్ సివిల్ జడ్జి తులసి దుర్గారాణి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణ ఆదేశాల మేరకు ఆజాద్ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఆర్బీకేల ద్వారా రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ హరికిరణ్ అన్నారు. మండపేట మండలం ఏడిద గ్రామంలో శనివారం రైతు భరోసా కేంద్రంలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఆయన ప్రారంభించారు.
నగర శివారు నర్సింగ్ ప్రాంతంలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. అల్కాపురిలోని ఓ అపార్ట్మెంట్లో తాళం వేసిన రెండు ఇళ్లను లూటీ చేసిన దొంగలు 30 తులాల బంగారం, 50 తులాల వెండి ఆభరణాలతో పాటు 50,000 నగదును చోరీ చేశారు. హైదరాబాద్ శివారు ప్రాంతం మైనార్దేవపల్లి పరిధిలోని శ్రీజారెడ్డి అనే విద్యార్థిని అదృశ్యం మిస్టరీగా మారింది. యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా నందిగామ శివారు అనాసాగరం దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ ఒకరు చనిపోయారు. బాధితులిద్దరూ విజయవాడకు చెందిన భరత్, సుధీర్గా గుర్తించారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో మాజీ సైనికులు నిరసన ర్యాలీ చేపట్టారు. మాజీ సైనికుల సంక్షేమ సంఘం కోసం స్థలం కేటాయించాలని, మాజీ సైనికులకు ఇంటి స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై అధికార పార్టీ ఎంపీటీసీలు ఫైర్ అయ్యారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ ఎంపీటీసీలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని గడిల కుమార్ గౌడ్ హెచ్చరించారు. మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి శంకుస్థాపన చేసి 3 ఏళ్లు గడిచినా ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు హఫీజ్ మొల్సాబ్. పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని ఆరోపించారు. మెదక్ జిల్లాపై వివక్ష చూపిస్తున్నారన్నారు. ఇప్పటికైనా కలెక్టరేట్ బిల్డింగ్ త్వరగా కంప్లీట్ చేయాలన్నారు. మణిపూర్ చురాచంద్పూర్లో జిల్లా సింగత్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అస్సోం రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ కాన్వాయ్ లక్ష్యంగా మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో కన్నెల కుటుంబ సభ్యులతో పాటు 4 సైనికులు మృతి చెందారు. సదరన్ జోనల్ కౌన్సిల్ 29వ సమావేశం ఇవాళ తిరుపతిలో జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగనున్న ఈ కౌన్సిల్లో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొనున్నారు. మహారాష్ట్ర గడ్చిరౌలిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోలకు జరిగిన ఎదురు కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. గ్యారబట్టి అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్లు వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తరప్రదేశ్ సీఎం యోగిపై ప్రశంసల జల్లు కురిపించారు. అజామ్గఢ్లో బీజేపీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా యోగి హయాంలో యూపీ ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి వారం రోజుల పాటు స్కూల్స్ బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. రాష్ట్రపతి భవన్లో జాతీయ క్రీడా పురస్కారాల కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. టోక్యో ఒలింపిక్స్ లో పతకాలతో సత్తాచాటిన క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అవార్డులు అందజేశారు. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డును ఈసారి ఏకంగా 12 మంది క్రీడాకారులకు అందజేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి మఠంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేష పంచామృతాభిషేకంతో పాటు లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భారీగా భక్తులు హాజరయ్యారు. నార్మల్ డెలివరీలను ప్రోత్సహించేందుకు తల్లులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కిమ్స్ ఆసుపత్రి వైద్యులు శిల్పి తెలిపారు. హైదరాబాద్ నోవాటెల్లో డిసెంబర్ 5వ తేదీన మిస్సిల్ మోమ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.